ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మనం అనుకుంటాం సినిమా సక్సెస్ అవుద్దా లేదా యూనో కథ బాగుంది యూనో పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ రోజు అండి టుడేస్ ద డే వి సెలబ్రేట్ అ లాట్ బికాస్ మాకు ఒక ఒకేషన్ కాదండి చాలా ఒకేషన్స్ కలిసి వచ్చినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా ప్లాటినం డిస్క్ యూనో యాక్చువల్లీ మా సాంగ్స్ చాలా బాగా ప్లే అవుతూ లైక్ యూనో ఆల్ ద రాగా ఆల్ ది టాప్ టాప్ వెబ్సైట్స్లో నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్కి వెళ్ళింది. అండ్ సో వీఆర్ సెలబ్రేటింగ్ ద ప్లాటినం డిస్క్ ఫంక్షన్. అండ్ అదే కాదండి ఈరోజు యూనో ద సినిమా ఇస్ బికమ్ అ వెరీ బిగ్ హిట్ అండ్ పబ్లిక్ సినిమాని యాక్సెప్ట్ చేశారు. సో యూనో ద రెవెన్యూ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో దాట్ ఈస్ అనదర్ సెలబ్రేషన్ అండి. అండ్ అలాగే నేను ఆ హ్యాట్రిక్ అవన్నీ అంటారు ఐ డో నాట్ బిలీవ్ ఇన్ దాట్ బట్ యూనో వెల్ ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో నా యూనో నా జర్నీ ఆగదు ఇంకా సినిమాలు మంచి సినిమాలు చేస్తూ వెళ్ళాలి. నా కెరీర్లో ఆరంభమైన రెండు మూడు సినిమాల తర్వాత నాలుగో సినిమా సూపర్ హిట్ దట్ ఈస్ కాల్డ్ లేడీ స్టైల్. ఆ లేడీ స్టైల్ సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. దిస్ ఇస్ మై 32nd ఇయర్ ఆఫ్ ఇండస్ట్రీ. అయితే ఆ సినిమా సక్సెస్కి కారణం స్క్రిప్టు డైరెక్షను పర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే టీం వర్క్. అంటే ఇది నా పని అది నీ పని అని కాకుండా సమస్తం అనమాట. ఈవెన్ దో నేను రైటర్ని కాస్ట్యూమ్ సంగతి వాటి సంగతి మేకప్ సంగతి సెట్ సంగతి అన్ని అందరం అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఇవ్వడం వల్ల లేడీస్ టైలర్ వాజ్ అ ఫెంటాస్టిక్ సక్సెస్. ఆ తర్వాత చాలా కాలం తర్వాత చాలా సభల్లో కూడా చెప్పింది సూర్య వర్సెస్ సూర్య ఈ టీం ఏదైతే ఉందో ఈ కార్తీక్ వెనుకున్న సైన్యం ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ ద బేసిక్ రైట్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్ నుంచి నిర్మాత దాకా సమస్తం అందరం కలిసి కట్టుగా కృషి చేసే వాళ్ళ ఉత్సాహం చూస్తే నాకు కూడా ఐ రియలీ ఇన్వాల్వ్డ్. శివనన్ గారు కానీ ద గ్రేట్ ఇండియన్ కెమెరామెన్స్ వాళ్ళు డైరెక్షన్ అయిన సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరి దర్శకులకు కెమెరామెన్ సినిమా తీసిన సినిమాలకు చాలా తేడాలు ఉంటాయి కథ కానీ మేకింగ్ కానీ లవ్ సీన్స్ కానీ. అట్లా కార్తీక్ ఘట్టం నేను ఫస్ట్ టైం ఒక సినిమాను చెప్పడమే చాలా కొత్తగా ఉంటుంది. సూర్యుడు అంటే సూర్యునికి హీరోకు పడదంట రాత్రిపూట బయటికి వెళ్ళాడంట అంటే డేలో బయటికి రాడు రాత్రిపూటే బయటకు వస్తాడు అనగానే ఒక తెలియకుండా జిమ్ ఉంటుంది అరే ఏదో మంచిగా ఉంది అని. అలాంటి సినిమా చాలా అందంగా బాగా చేసి రొటీన్ సినిమాల్లో కాకుండా కొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక కెమెరామెన్గా రెండు మూడు సినిమాలు తీసిన కెమెరామెన్ ఒక నమ్మి హీరోని నమ్మి సినిమా తీసినందుకు నిజంగా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను ప్రతిసారి నిఖిల్ అన్న సినిమాలు చూసినప్పుడల్లా అన్న నువ్వు వేరు అందరు వేరు అని చెప్తూ ఉంటాను నిఖిల్ అన్నకు ప్రతిసారి. ఫస్ట్ టైం కార్తీక్ ఘట్టమే నా దగ్గరికి వచ్చి భయ్యా మనం నిఖిల్ సినిమా చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అలాగే చాలా ఛాలెంజింగ్గా కూడా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ని బట్టి మన వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ద స్క్రిప్ట్ ఈజ్ ఆస్కింగ్ దాని తగ్గట్టే కార్తీక్ ఘట్టం నేను మేము కూర్చొని హూ పెన్ డౌన్ ఆల్ ద ట్యూన్స్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ సిట్యువేషన్స్ తగ్గట్టుగా ద టు రీచ్ ద సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ సో హూ పెన్ డౌన్ ద మ్యూజిక్. అండ్ వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. అలాగే సత్యదేవ్ గారికి కూడా మై గ్రీటింగ్స్ సార్. అలాగే తాగోత్ రమేష్ గారికి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యా బేసిక్గా కార్తీక సినిమా నాకు నేను కెమెరా చేశానండి ఆ సినిమాకి చందు. యా ఆ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన చందుబాయికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి బికాస్ ఆ సినిమా లేకపోతే నాకు ఈ సినిమా లేదు. సో అలాగే తను ఈ సినిమాకి డైలాగ్స్ కూడా రాశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మోర్ ఎవర్ ఈ సినిమా ఆ సినిమా చేస్తున్నప్పుడే నేను ఈ కథ చెప్పానండి. సో కథ చెప్తే సినిమా హిట్ ఆఫ్ లాప్ అన్ని పక్కన పెట్టేసే క్వాలిటీ సినిమా ఉంటే చాలు. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ నిఖిల్ భాయ్. అండ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా వెరీ థ్యాంక్ఫుల్. ఈ సినిమాలో నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేశానండి. బర్నీ గారు తనికల్ బర్నీ గారు మధుబాల షాజీ షిండే గారు రావు రమేష్ గారు నెంబర్ ఆఫ్ సీనియర్ ఆర్టిస్ట్ రమేష్ అన్న. సో ఇట్ వాస్ మై ప్రివిలేజ్ షూటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్టిస్ట్. కాన్సెప్ట్ని కొత్త డైరెక్టర్స్ని ముఖ్యంగా మా నిఖిల్ గారితో సినిమా చేయడం దానికి మంచి పాటలు చేసి మా కంపెనీకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. యూట్యూబ్లో కానీ అన్ని విధాలు అన్ని ఛానల్స్లో బాగా లైక్స్ వస్తున్నాయి. మంచి గుడ్ అప్లాజ్ వస్తుంది. ఇంత ఘన విజయాన్ని అందించినటువంటి యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ మా యొక్క సురక్ష ఎంటర్టైన్మెంట్స్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు దాదాపుగా 11 రోజుల్లో 11 కోట్ల రూపాయల కలెక్షన్ అంటే అది కేవలం ఆదివారం వరకే. మరి 11 డేస్లో 11 క్రోర్స్ కలెక్షన్ అనేది ది గ్రాస్ కలెక్షన్. మరి మా యొక్క నిఖిల్ గారి
కెరీర్లో మొట్టమొదటిసారిగా సుమారుగా 628 సెంటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు మరి దీనికి కారకులైనటువంటి ప్రేక్షక సోదరులు ఇంకా సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ